పరిశుద్ధాత్మని సందేశములు అను మన టీవీ పరిచర్యను చూస్తూ వింటున్నా మీకందరికీ యేసుక్రీస్తు నామమున మా హృదయపూర్వకమైన వందనములు తెలుపుచున్నాము. దైవజనులు, పురుషోత్తమ గారు దేవుని పిలుపుకు లోబడి గత 18 సంవత్సరాల నుండి స్వచ్ఛందంగా పరిచర్యను కొనసాగిస్తూ గ్రంథకర్తగాను, ప్రవచన సారం అను పత్రిక సంపాదకులుగాను దేవుని ద్వారా సర్వసత్యాన్ని దేశ విదేశాలకు అందించుచున్న బైబుల్ కాలేజీ లెక్చరర్గాను, రేడియో, టీవీ, ఆడియో, వీడియో సందేశాల ద్వారా దేవుని సర్వసత్యాన్ని దేశ విదేశాలకు అందించుచున్న దైవజనులుగా సుపరిచితులు. ఈ పరిచర్యకై మీరును ప్రార్థించి ఆర్థిక సహాయ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ క్రీస్తు రక్త సంబంధులమైన మనందరినీ ప్రభువు దీవించునుగాక. దిగి వచ్చినట్లు కుమ్మరించుము, దిగి వచ్చినట్లు కుమ్మరించుము, కుమ్మరించు కుమ్మరించు కుమ్మరించుము, ఆత్మ మాపై కుమ్మరించుము. యెహోషువ మీదికి దిగి వచ్చినా, యెహోషువ మీదికి దిగి వచ్చినా, ఆత్మ మాపై. దేవునామానికి స్తోత్రాలు. మీకు అందరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. వేలాది మంది, లక్షల మంది ఎంతో ఆశతో ఈ అంత్యకాల మర్మముల కొరకు, ప్రకటన గ్రంథంలోని ప్రత్యక్షతల కొరకు చూస్తూ ఉంటున్నారు. చాలామంది ఫోన్లు చేశారు, చాలామంది ఎన్నో మర్మ సత్యాన్ని మేము గ్రహించగలిగామని చెప్పారు. అంతకుమించి నేను కోరుకునేది ఏం లేదు. నా ప్రభువుని ఈ గ్రంథంలోని ప్రత్యక్షతలు మీకు చూపించగలిగితే, నా 28 సంవత్సరాల నుండి నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సువార్తా పరిచర్య ఫలించినట్లే. నా దేవుడు నన్ను స్వరం ఇచ్చి పిలిచారు, వాక్యం ద్వారా పిలిచారు. ఆ సేవ కొరకు నేను వచ్చాను. ఇప్పటికీ 18 సంవత్సరాల నుంచి ఏ డినామినేషన్ సహకారం లేకుండా, ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా, కేవలం నిరుపేద విశ్వాసుల ద్వారా చిన్న చిన్న మందిరములలో దేవుని పరిచయం చేస్తూ ఆడియో వీడియో 100కు పైగా విసిడి ప్రకటన సంబంధించినవి, సువార్తకు సంబంధించినవి, భారతీయ వేద గ్రంథాల్లోని క్రీస్తు సువార్తను గురించిన సత్యాలు, బైబిల్ కాలేజీ ద్వారా అనేక మంది యవనస్తులను ఈ తరానికి అవసరమైన పాత్రలుగా సిద్ధపరచాలని దేవుడు నన్ను పిలుపునిచ్చి ఏర్పాటు చేసుకున్నారు. ఈ దర్శనములకు మీరు ఎందరో సహకరిస్తున్నారు, కొందరు మేము కూడా స్పాన్సర్ చేస్తామని తెలియచేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తేనే మీరు చేయండి, నాకంటూ ఏమొద్దు. ఇంకా అనేక ఛానల్స్ ఉన్నాయి, అన్ని ఛానల్లో ప్రపంచవ్యాప్తముగా ఈ సర్వసత్యాన్ని అందించాలని నేను పోరాడుతున్నాను. దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. అందరు బాగున్నారండి? మీరు నన్ను చూడగలుగుతున్నారు, నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. అయినా దేవుడు మనందరినీ చూస్తున్నారు. పిలిపిలకు రాసిన పత్రికలు పౌలు గారు అంటారు, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు 2వ అధ్యాయంలో నేను ఎంతో పోరాడుచున్నాను. గత ఎపిసోడ్స్లో ఇంతకుముందు వచ్చినటువంటి సందేశాల ద్వారా అనేక సత్యాలను తెలుసుకున్నారు. ఒకవేళ ఇప్పుడే ఎవరైనా క్రొత్తగా చూస్తున్నట్లయితే, ఇంతకుముందు నేను
ఈ టీవీ ద్వారా తెలియజేసినటువంటి సందేశాల కొరకు మాకు రాయండి. ఆ సీడీలు మీరు తీసుకోవచ్చు. ప్రకటన గ్రంథమును మనం ధ్యానించుకుంటున్నాం. 6వ అధ్యాయము ప్రారంభం అవ్వాలి అంటే దానికి ముందు ఏస్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయాల సారాంశాలు నెరవేర్చబడాలని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గత వారంలో తెలియచేసినవి. అయితే ఈరోజు ఎప్పుడు ప్రారంభమవుతాయి, వాటి పూర్వపరాలు ఏంటో తెలుసుకోవడానికి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనములో 9 కార్యాలను దేవుడు సాధించడానికి 69 వారాలు పడుతుందని ఇక్కడ స్పష్టంగా దానియేలు గారికి తెలియజేశాడు. 9 కార్యాలు ఏమిటో 24వ వచనంలో వ్రాయబడ్డాయి. అయితే 69 వారములలో అవి కంప్లీట్ అవుతాయి. వారము అనగా 7 సంవత్సరాలు. అలాగే 69 × 7 సంవత్సరాలు కదా, అనగా మొత్తం మీద 173,880 రోజులు లెక్క రావాలి. ఇవి లెక్క ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అంటే యెరూషలేము ధ్వంసమైపోయింది. సొలొమోను గారు కట్టించిన మందిరాన్ని కాల్చివేశారు. దానిని మరలా పునర్నిర్మించండి అని ఒక రాజుగారు ఆజ్ఞ జారీ చేసిన దగ్గర నుండి 173,880 రోజులు లెక్కబెడితే ఒక ప్రత్యేకమైన కార్యానికి చేరుకుంటాం. ఆ 173,880వ రోజుకు ఏమి జరుగుతుంది అనగా అభిషిక్తుడగు అధిపతి అనగా మెస్సీయా అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి గాడిద పిల్ల మీద స్తోత్రాలు పొందుకుంటూ వస్తాడు అనేటువంటి గొప్ప పండుగ రావాలి. గొప్ప ఆశ్చర్యం అండి. బైబులే గొప్ప సైన్స్ అండి. బైబులే వాస్తవికమైనటువంటి నిరూపణ. దేవుడు ఉన్నాడా లేడా అనడానికి ఉన్నాడు అనేటువంటి మాటకు స్పష్టమైన ఆధారం ఈ బైబిల్ సరిపోతుంది. గత వారాలలో నేను ఋగ్వేదములోని అజామేధ యజ్ఞమును గూర్చి వివరించాను, గౌతమ బుద్ధుని ప్రవచనాల గురించి వివరించాం, అలాగే చాలా ప్రవచనాలు. దేవుడే లేడనుకోండి, ఈ ప్రవచనాలు చెప్పినవి చెప్పినట్లుగా కొన్ని 100 సంవత్సరాల తరువాత ఎలా నెరవేరగలిగినాయండి? ఆలోచించండి నా సహోదరి సహోదరుడా. కన్యక గర్భవతి కుమారుని కన్ను అనేటువంటి ప్రవచనం 700 సంవత్సరాల తరువాత ఎలా జరిగిందండి? మీక 5:2 చెప్పబడినట్టు బెత్లహేములోని ఆ కార్యం జరుగుతుందంటే ఎలా జరిగిందండి? అది పారసీక మత గ్రంథకర్త అయినటువంటి జండ అవేస్టాలో జొరాస్ట్ర గారు ప్రవచించారు. పరమాత్ముడు ధరావతరించగానే చూతురతని నక్షత్రము మీరని, పరమాత్ముడు ధర భూమి మీద అవతరించగానే పరలోకంలో నక్షత్రాన్ని చూస్తారని ప్రవచనము చెప్పారండి. అది ధ్యానము చేస్తూ ఖగోళ శాస్త్రవేత్తలు మననం చేస్తూ ఆ నక్షత్రం ఎప్పుడు ఉదయిస్తుందా అని ఆ నక్షత్రం కొరకు కనిపెట్టుకుంటూ యెరూషలేమునకు వచ్చి ఏ రోజు రాజుగారిని అడిగారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రం చూచి వచ్చితిమన్నప్పుడు ఇళ్ళు కంగు తిన్నారు. మన గ్రంథాల్లో ఏమున్నదో ఒకసారి చూడండి అంటే శాస్త్రులు పరిసేలు అప్పటికప్పుడు సమాజంలో ఉన్న పెద్దల గ్రంథాలను తెరిచి అవును యూదా బెత్లెహేములోనే రాజా అని చెప్పారే. ఈ ప్రవచనాలన్నీ ఇంత ఖచ్చితంగా ఎలా నెరవేరినాయండి? దేవుడు లేకపోతే, దేవుడు ఉన్నాడనడానికి ప్రవచనాలు చాలవా? ఏ శాస్త్రవేత్తకైనా ఆ దేవుడు ఇంతమంది దేవుళ్ళు ఎవరో కాదు యేసు ప్రభు వారు అనడానికి ఎన్నో ఎన్నో ఋగ్వేదములోని అజామేధ యజ్ఞము చాలదా? ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూస్తున్నాం. ప్రకటన గ్రంథమును ధ్యానం చేయాలంటే దానికి జత గ్రంథము పాత నిబంధనలో దానియేలు గ్రంథము లేనిదే ప్రకటన గ్రంథాన్ని వివరించటం సాధ్యము కాదు. అలాగే ప్రకటన గ్రంథము లేకపోతే దానియేలు గ్రంథం అర్థము కాదని నేను ఇంతకు ముందే తెలియచేసి ఉన్నాను. ఎందుకు అంటే వాస్తవంగా మీరు ఒక మాట ఇక్కడ సరిచేయాలి. పాత నిబంధన క్రొత్త నిబంధన అనగానే మీరు
ఆదికాండ నుంచి మలాకి వరకు పాత నిబంధన, అలాగే మత్తయి నుండి ప్రకటన దాకా క్రొత్త నిబంధన అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా మత్తయి సువార్తలు 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన అంటే యేసు రక్తము అని అర్థం, పాత నిబంధన అంటే గొర్రె పిల్ల రక్తము అని అర్థం. నా నిబంధన రక్తము అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఫుట్నోట్లో మీరు చూడండి, ఫుట్నోట్ అంటే ఇక్కడ క్రింద చిన్న అక్షరాలతో రాయబడి ఉంటుందన్నమాట. క్రొత్త నిబంధన దేవునికి మనకు ఒక వడంబడిక, ఒక వడంబడిక. దేవుని కోపము చల్లారటానికి క్రొత్త నిబంధన అనగా నా సిలువ రక్తమే, నా రక్తమే అని దేవుడు చెప్పాడు, యేసు ప్రభు వారు చెప్పారు. అయితే ఈ పాత నిబంధనలో అని ఆ కాలము అనాలి, పాత నిబంధన కాలం అనాలి. వాస్తవంగా అయితే అనగా గొర్రెపిల్ల రక్తము ద్వారా పాపాలు పోతాయని వారందరూ కూడా బలులు అర్పించే ఆ కాలములో దానియేలు ద్వారా దేవుడు మాట్లాడిన మర్మములను మనం ధ్యానించుకుంటున్నాము. అక్కడ నెబుకద్నెజర్ రాజుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనమును చూసి దర్శనాన్నే మర్చిపోయి కలవరపడినప్పుడు ఈ దర్శనమును ప్లస్ దర్శన భావమును ఎవరు చెప్తారో, రండి లేని ఎడల నా దగ్గరున్న జ్ఞానులను చంపివేస్తానన్నప్పుడు దానియేలు షడ్రక్ మేషక బెద్నగోలు నలుగురు ప్రార్థన చేయగ దేవుడు దేవతల ఆత్మను దానియేలు మీదకు పంపించి ఆ యొక్క దర్శనమును వివరించాడు. రాజా ఆ తల ఎవరో కాదు, నీవే, బంగారు శిరస్సు నీవే, భుజములు వెండిగా ఉన్నాయి, మాదియ పారసీక. తర్వాత ఈ యొక్క ఇత్తడి భాగంలో ఉన్న కాళ్ళు అవన్నీ కూడా రోమా, అలాగనే గ్రీకు రోమా. బబులోను సామ్రాజ్యం తర్వాత మాదియ పారసీక సామ్రాజ్యం వచ్చును, దీని తర్వాత గ్రీకు రాజ్యం వచ్చును, దీని తర్వాత రోమా గవర్నమెంట్ వచ్చును. ఈ నాలుగు గవర్నమెంట్లు వరుసగా వస్తాయి రాజా అని దానియేలు గారు ప్రవచన రీతిగా దాని అర్థమును తెలియచేసినప్పుడు వెంటనే బానిసగా వచ్చినట్టు దాసుడుగా వచ్చిన దానియేలును ప్రధానమంత్రిగా చేసిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు తన మర్మములను అప్పగించినప్పుడు క్షణము జాలండి నిన్ను హెచ్చించడానికి, దేవ దర్శనములు కలిగిన నిన్ను హెచ్చించడానికి దేవునికి ఎంతో టైం పట్టదండి. గోతిలో తోయబడిన యోసేపుకు దేవ దర్శనములిచ్చిన దేవుడు సింహాసనాసీనుడగా దేవుడు యోసేపును ఐగుప్తులో హెచ్చించాడండి. చిన్న రాయితో గొల్యాతును పడగొట్టింపజేసిరు, దావీదును మహారాజుగా హెచ్చించిన నా దేవుడు మామూలు దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. నేను హెచ్చించబడలేకపోతున్నాను కుమిలిపోతున్న సోదరుడా, నేను ఇంకా ఇలాగే ఉన్నానని కుమిలిపోతున్న సోదరి, మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకు, అన్ని నీ దగ్గరికి వస్తాయి. కానీ మనమేమో దేవుని రాజ్యాన్ని నీతిని పక్కన పెట్టి అన్నిటి కోసం పోతున్నాం, అంత దరిద్రం వచ్చి నెత్తిని కూర్చుంటుంది. ప్రియ సోదరుడా, సోదరి, ఎంత గొప్ప గ్రంథం మనకు దొరికింది, ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు. ఆ పాట నాకు చాలా ఇష్టం. మా సీడీలో నేను పాడాను, రిలీజ్ చేశాను ఆ పాటని. సింహపు బోనులో దానియేలును రక్షించిన దేవుడు, చెరసాలలో పౌలును అపోస్తలులను హెచ్చించిన దేవుడు, బైబిల్ గ్రంథమంతా శ్రమల్లో నడిచిన భక్తులను హెచ్చించిన దేవుడు నీకు తోడున్నాడు, నీకు తోడుండును గాక. మీ కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా, ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా కల్లోలం అనిపిస్తే, ఆందోళన అనిపిస్తే, చీకటి సైతాను శక్తుల తలంపులు అనిపిస్తే, వ్యాధి బాధలు అనిపిస్తే, ఫోన్ చేయండి, ఉత్తరం రాయండి, యేసునామములో అవన్నీ పారిపోవును గాక. థ్యాంక్ యూ మాస్టర్. నా ప్రభు శక్తి ముందు ఏది నిలబడడానికి వీలు లేదు. ఏ శక్తి మనల్ని ఏమి చేయలేదు. ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని చూస్తున్నాం. దానియేలు గారు మరణించారు, నెబుకద్నెజర్ అయిపోయారు. కానీ ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ప్రవచనాలు యథావిధిగా చరిత్రలో బబులోను సామ్రాజ్యము తరువాత మాదియ పారసీక సామ్రాజ్యం వచ్చిందా రాలేదా చరిత్ర చూడండి. వచ్చింది కదండి. మాదియ పారసీక అయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చిందా లేదా? వచ్చింది కదండి. గ్రీకు సామ్రాజ్యం అయిపోయిన తర్వాత
రోమా గవర్నమెంటు ప్రపంచం సామ్రాజ్యంగా వచ్చిందా లేదా? వచ్చింది కదండి. మరి అవన్నీ వరుసగా జరిగినప్పుడు ఈ ప్రవచనం జరగదా అంటే, ఇది కూడా జరిగింది మన కళ్ళ ముందు, యెరూషలేమును మరలా కట్టింపవచ్చునన్నటువంటి ఆజ్ఞ వచ్చిన నాట నుండి అభిషిక్తుడగు అధిపతి గాడిద పిల్ల మీద యెరూషలేమునకు వచ్చి, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కల చాటుకు తీసుకొని వచ్చినట్లు మిమ్మలను నేను ఎన్నో మార్లు పిలిచితిని మీరు వల్లకపోయారు అని మాట్లాడారు. అవును, యెరూషలేమును మరలా కట్టించండి అని చెప్పిన రాజుగారు అర్తహశస్త రాజుగారు, క్రీస్తుకు పూర్వం 445 మార్చి నెల 14వ తారీఖు నుండి ఇస్రాయేలీల యొక్క యూదా క్యాలెండర్ ప్రకారం అనగా నెలకు 30 రోజులు చొప్పున కానీ మనం 173,880 రోజులు లెక్క పెడితే మట్లాదివారం వస్తుందండి. 69 వారాలలో అభిషిక్తుడొక అధిపతి నీలోనికి వస్తాడు. యెరూషలేము అనేది అక్షరాల రోజులతో సహా నెరవేరింది కదండి. ఇంకెన్ని వారాలు ఉన్నాయి? ఇంకొక వారం ఉంది. అంటే మొత్తం 70 వారాలు కదండి. 70 వారాలు 69 అయిపోయినాయి. ఏ రోజుకి అయిపోయినాయి? మట్లాదివారం పండుగ రోజుకి అయిపోయినాయి. ఇప్పుడు మనం పండుగ దినంలో ఉన్నాం. మట్లాదివారమును ఆచరించొద్దని కొందరు, ఆచరిద్దామని కొందరు, ఆచరించినా ఆచరించకపోయినా ముందైతే జ్ఞాపకం చేసుకోవాలి మట్లాదివారమున శుభదినం ఏమిటి. మట్లాదివారమున వంటి ప్రసంగమును మీకు తెలుసా? మట్లాదివారంలో దేవుడు ఏం చేశాడో మనం గ్రహించాలా వద్దా? అయితే ఈరోజు ఈ పూట అంశం మట్లాదివారందని కాదు, కానీ అక్షరాలు ఆ రోజుకు చేరుకున్నా. మరి వెంటనే ఇంకొక వారంలో అనగా ఇంకొక 7 సంవత్సరాలలో యేసుక్రీస్తు వారు 2వ రాకడ అనగా యేసుక్రీస్తు వారి పరలోకం నుండి వచ్చే రాకడ రావాలి కదా అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చాడు దేవుడు, ఎడబాటు కలిగింది. అదేమిటంటే 69వ వారము వెంటనే 70వ వారం ప్రారంభం కాలేదు. ఎందుకు కాలేదండి? 67 తర్వాత 68 వచ్చింది, 68 తర్వాత 69వ వారం వచ్చింది, 69 తర్వాత 70వ వారం రావచ్చు కదండి అని మీరు అడగొచ్చు. కానీ 70వ వారం రావడానికి ఇక్కడ ఒక కండిషన్ ఉంచారు యేసు ప్రభు వారు. ఆ కండిషన్ ఏమిటంటే, ఆ 70వ వారం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనగా 9వ అధ్యాయం 27వ వచనంలో అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును అని మనం ఇక్కడ చూస్తున్నాం. అనగా అతడు అనగా ఎవరో ఇంతకుముందు చాలా క్షుణ్ణంగా విశదీకరించి నేను చెప్పి ఉన్నా, ఈ ప్రపంచాన్ని ఏకైకముగా పరిపాలన చేసే నియంత మహారాజు దేవుడుగా కొనియాడబడేటువంటి పరిస్థితులు అనగా అతన్ని శిరఛేదనం చేయటం జరిగింది. అతడు తిరిగి మరలా 3 రోజుల 12 గంటలకు బ్రతకటం జరిగింది. అందుచేత అతనిని ప్రపంచ మీడియా దేవుడుగా చిత్రీకరించి చూపించడం వల్ల కొద్దివారేమి గొప్పవారేమి అందరూ ఆయనని దేవుడుగా ఆరాధిస్తున్నటువంటి సమయంలో, ఇస్రాయేలీలు ఆయనను మేము ఆరాధించమని ఎప్పుడైతే అంటున్నారో, అలాగైతే నేను మెస్సీయాని, అంత్యకాలంలో వస్తున్న మెస్సీయాని నేనే, కానీ మీరు నన్ను ఆరాధించనంటున్నారు కనుక ఒక 7 సంవత్సరాలు మీరు స్వేచ్ఛగా మీ బలులు మీ అర్పణలు మీ యెరూషలేము దేవాలయంలోనే మీరు అర్పించుకున్నట్లుగా నేను మీకు స్వేచ్ఛనిస్తున్నాను అని ఆయన ప్రత్యేకమైన గ్రంథము పైన వడంబడిక పత్రమును సంతకములు చేసి వారికి ఇస్తారు. ఆ రోజు నుండి అంత్యవారము లేక 70వ వారం ప్రారంభమవుతుంది. ఈ 70వ వారములో అనగా 7 సంవత్సరాల కాలములో అర్ధవారములకు బలిని నైవేద్యమున అతడు నిలిపివేస్తాడు అని అంటూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బలిని నైవేద్యమును అతడు నిలిపివేసి నేనే దేవుణ్ణని యెరూషలేములో కూర్చొనటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇతని గురించి క్షుణ్ణంగా మీకు నా యొక్క ప్రకటన గ్రంథములో పూర్తిగా వ్రాశాను. ఆ ప్రకటన గ్రంథ సారాంశమును మీరు ఇప్పుడే ఫోన్ చేసి తెప్పించుకోండి, మీకు నేను అది అందించగలను. ముగింపులో కొద్ది సమయంలోనే విశాలమైన అంశం ఇది, పర్వతమంత అంశము సముద్రమంత అంశము. సమయం ఏమైపోతుంది, చాలామంది మిత్రులు తెలియజేస్తున్నారు, అనే మీ ప్రసంగము వరుసగా గంటన్నా కనీసం ఉండాలంటున్నారు. ప్రభు చిత్తమైతే అలాగే కొనసాగించాలని ప్రార్థన చేస్తున్నాను.
మీ వంతు మీరు కనీసము కొంత సహాయం చేయండి, ఎక్కువ కాకపోయినా. ఒక 6,000, అలాగే ఇది లోకల్ ఛానల్లోనైతేనేమో 1,250 రూపాయలు, అదే శాటిలైట్ ద్వారా లక్షల మందికి ప్రపంచానికి అందించే ఛానల్ అయితే 6,000 తీసుకుంటున్నారు మన టీవీ అధినేతల వారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనములు. మీరు కొంతలో కొంత సహాయం చేయండి, విస్తారంగా ఈ సత్యము తెలియచేసుకుందాం. ఇందులో మీకు పాలిభాగం ఉంది, పరలోకములో మన అందరికీ బహుమానం ఉన్నది. వెళ్ళగలిగితే నీవు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. అవునండి, మీరు చెప్పగలిగితే చెప్పండి. ఆ సమయం మీకు రాకపోతే మా లాంటి వారి ద్వారా తెలియచేయించండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించుగాక. మీ కొరకు మేము ఎల్లప్పుడూ మా కుటుంబంలో, మా ప్రార్థన బృందంలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. చివరిగా ఒక విషాదకరమైన విషయాన్ని మీకు మనవి చేయాలనుకుంటున్నాం. ఈ మట్లాదివారమున యేసు ప్రభు వారు లూకా వ్రాసిన సువార్తలో 19:41 మట్లాదివారం రోజున గాడిద పిల్ల మీద రాజుగా వెళ్ళాడు. వాస్తవంగా రాజుగా వెళ్ళి ఆయన గుర్రం మీద వెళ్ళాలి, కానీ గాడిద మీద ఏ రాజైనా ఎప్పుడైనా గాడిద మీద వెళ్ళారండి చరిత్రలో. అనగా నేను శరీర సంబంధమైన ఈ భూ సంబంధమైన రాజును కాదు బాబు, భూ సంబంధమైన రాజు అయితే ఖడ్గముతో, ఇల్లు వీటెలతో, బాంబులతో, గుర్రాల మీద వస్తాడయ్యా, నేను గాడిద మీద వస్తున్నానంటే అర్థము ఏమిటి నాయనా? ప్రవచనం నెరవేరుతుంది నాయనా, నువ్వు అనుకున్నటువంటి భూ సంబంధమైన రాజును కాదు బాబు. అంతేకాదు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా? నీవును ఈ నీ దినమందైలను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీడల నీకెంతో మేలంటున్నాడు 19:41. ఈ నీ దినమందు, ఈ నీ దినం అంటే చాలా లోతైన మాట. దిస్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ యువర్ సాల్వేషన్, నీ రక్షణ కొరకు ఇది ఆఖరి రోజు. అయ్యో ఎంత ఘోరమండి. చాలామంది అంటారు ఇప్పుడేమిలేండి, యేసు ప్రభు రాకడ ఇప్పుడే రాదంట కదండి, నిదానంగా 6 మంత్స్ పొందుతానండి, ఇంకొక 50 ఏళ్ళ తర్వాత పొందుతానని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆయన రాకడ ఆలస్యమైనా కానీ నీవు చనిపోయేది, నేను చనిపోయేది ఎప్పుడో తెలియదు. ఒకటి, ఒకవేళ నేను ఇంక 50 ఏళ్ళు బతుకుతాననేటువంటి అతిశయం మనకు ఉన్నప్పటికీ, ఈ రక్షణ ఎప్పుడు మనతో పాటు కంటిన్యూగా ఉంటుందనే నమ్మకం లేదండి. రక్షణ ద్వారాలు దేవుడు నీకు ఎప్పుడు మూసివేస్తే నీవు అప్పుడు భ్రష్ట మనసులోకి వెళ్ళిపోతావు. దేవుడు లేడు ఏముడు లేడా అనేస్తావు, ఏమి నాకేమి లేదనేస్తావు, నేను నమ్మను పో అంటావు, నాకు వీలు పడదంటావు. అందుకే యెషయా గ్రంథం 55 ఒక మాట రాయబడింది, యెహోవా నీకు దొరుకు కాలమందు ఆయనను వేడుకో. సమీపంగా ఉండి ఆయనను వేడుకో అంటే దొరుకు కాలం అంటే దొరకని కాలం వస్తుంది బాబు. సమీపంగా ఉన్నప్పుడే అంటే దాటిపోయే కాలం వస్తుంది. జాగ్రత్త నా సోదరి సోదరుడా. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23 చదవండి, 15 అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, 16, అయ్యో అందులైన మార్గదర్శకులారా, 17 అవివేకులారా అంధులారా, 19 అవివేకులారా అంధులారా, 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, 24 అంధులైన మార్గదర్శకులారా, 25 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, 26 గుడ్డి పరిసయ్యుడా, 27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, 29 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, 33 సర్పములారా సర్ప సంతానమా. ఎంత ఘోరం, అనగా శాస్త్రులు పరిసయ్యులు ఎదురుగా ఉన్న యేసు ప్రభు పైన రాళ్ళు వేస్తున్నారు, యేసు ప్రభును చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపేమో యెహోవా దేవుని భక్తులు అంటున్నారు. ఈ రోజుల్లో నా ప్రియ సోదరి సోదరుడా, ఆ శాస్త్రులు పరిశీలన నాడు యెహోవా దేవుని ఆరాధన చేశారు, యేసు ప్రభుని రాళ్ళు తీసుకొని కొడుతున్నారు.
ఈ రోజులో మనము యేసు ప్రభుని ఆరాధిస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పైన రాళ్ళేస్తున్నవేమో ఒక్కసారి ఆలోచన చేయండి. మట్లాదివారం సందర్భమున పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ ఒప్పుకోగలుగుతున్నావా? ఈ మాట మీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎందుకు ఒప్పుకోవట్లేదండి అనొచ్చు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒప్పుకొనినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చే 9 కృపావరాలను ఒప్పుకోగలుగుతున్నావా? 9 కృపావరములు 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7, 8, 9, 10, 11 వచనాలలో 9 వరములలో ఏదో ఒకటి మనకిస్తానని దేవుడు అంటున్నాడు. ఆ ఇష్టము చొప్పునిస్తాడట. అది నువ్వు అడిగితే, నేను అడిగితే కాదు, ఆయన ఇష్టము చొప్పునిస్తాడు. వాటిలో ఏ ఒక్కటి నీకున్నా నువ్వు అభిషేకం పొందిన బిడ్డవే. ఈ మట్లాదివారం సందర్భమున యేసు ప్రభు వారు కోపపడి వారిపైన కొరడా తీసుకొని అక్కడున్నటువంటి జంతువులను పక్షులను వదిలివేసి నా మందిరాన్ని మీరు వ్యాపారం టిల్లుగా చేస్తున్నారు, నన్ను అంగీకరించకుండా ఏమిటివి? ఈ రోజుల్లో మనం యేసు ప్రభువును అంగీకరించాము సరే, పరిశుద్ధాత్మ వరాలను అంగీకరించకుండా మనము కూడా ఏమైనా చేస్తూ ఉంటే దేవునికి కోపం వస్తుంది. ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ ప్రవచనాలు మట్లాదివారం వరకు నెరవేరినాయి. కానీ అతి త్వరలో రాబోతున్నటువంటి ఆ క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి అంత్య వారములో అతడు ఏం చేయబోతున్నాడు? నిబంధన ఇస్రాయేలీలతో చేయబోతున్నాడు. అప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభమవుతోంది. దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డలను ఆశీర్వాదించి అభిషేకించి నీ సేవ కొరకు నిలబెట్టి వాడుకున్నామని వాక్యాన్ని అంగీకరించి బిడ్డలందరూ అంతకంతకు వర్ధిల్లుదురుగాక. ప్రతి కొరతలు ఇబ్బంది తొలగిపోవునుగాక. ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. దైవ సేవకులు పురుషోత్తమ్ గారి ద్వారా దేవుడు వ్రాయించిన గ్రంథములు, కరపత్రికలు, ఆడియో వీడియో సందేశములు మరియు పాటల డివిడీల కోసము మీ సందేహములకు, ప్రార్థన అవసరతలకు ఇప్పుడే ఫోన్ చేయగలరు. మా అడ్రస్: హోలీ స్పిరిట్ ఫౌండేషన్, వెంగళాయపాలెం, గుంటూరు 5220005. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ మా కొరకు ప్రార్థిస్తారని ఆశిస్తూ, ఇట్లు మీ సహోదరి కలిమల మేరీ పురుషోత్తం. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. అవర్ సెల్ నంబర్స్ 7396000125 అండ్ 08632596030. May God bless you. కుమరించుము ఆత్మ మాపై కుమరించుము. యెహోషువా మీదికి దిగి వచ్చినా, యెహోషువా మీదికి దిగి వచ్చినా, ఆత్మ మాపై కుమరించును, ఆత్మ మాపై కుమరించును, కుమరించు కుమరించు కుమరించుము.